ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత తమ పార్టీలోని ముఖ్య నేతలను జైలుకు పంపేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అలాగే తమ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు, పార్టీ ఖాతాలను సీజ్ చేసేందుకు ఈడీ సిద్ధమైందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని దేశంలో ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. మనం పెద్దగా ఎదగకూడదని, వారికి సవాల్గా మారకూడదని బీజేపీ ఆపరేషన్ జాడు ప్రారంభించిందని విమర్శించారు. ఆపరేషన్ జాడు ద్వారా ఆప్ పెద్ద నేతలను అరెస్ట్ చేస్తారని ఆరోపించారు. కొన్ని రోజులుగా ఆప్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తామని ఈడీ తరపు న్యాయవాది ఇప్పటికే కోర్టులో వాంగ్మూలం ఇచ్చారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఎన్నికల ముందు అలా చేస్తే మాకు సానుభూతి వస్తుందనే ఆలోచనతో బీజేపీ ఉందని తెలిపారు. ఇస్కే పెహలే కి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కే లియే చునౌతీ బనే బడీ బనే ఉస్కో యహీ పే కుచల్ దేనా జరూరీ హై. ఉస్కే లియే ఉన్హోనే ఉన్హోనే ఆపరేషన్ ఝాడూ చాలూ కియా హై. ఇస్ ఆపరేషన్ ఝాడూ కే తహత్ ఆమ్ ఆద్మీ పార్టీ కే బడే నేతాఓ కో గిరఫ్తార్ కియా జాయేగా, గిరఫ్తార్ కియా జా రహా హై. ఆనే వాలే సమయ మే ఆమ్ ఆద్మీ పార్టీ కే బ్యాంక్ అకౌంట్స్ కో సీజ్ కియా జాయేగా. ఈడీ కా వకీల్ ఆల్రెడీ కోర్ట్ మే యే బయాన్ దే చుకా హై కి చునావ్ కే తురంత బాద్ ఆమ్ ఆద్మీ పార్టీ కే బ్యాంక్ అకౌంట్ సీజ్ కియే జాయేంగే. యే మే అప్నీ మర్జీ సే నహీ బోల్ రహా. ఉన్హోనే కహా అభీ సీజ్ కర్నే థే లేకిన్ అభీ హమ్ ఇన్కే సీజ్ కరేంగే తో ఇన్కో సింపథీ మిలేగీ. తో చునావ్ కే బాద్ వో ఆమ్ ఆద్మీ పార్టీ కే బ్యాంక్ అకౌంట్ సీజ్ కరేంగే ఔర్ ఆమ్ ఆద్మీ పార్టీ కో దఫ్తర్ ఖాళీ కరా కే ఆమ్ ఆద్మీ పార్టీ కో సడక్ పే లాయా జాయేగా. యే తీన్ ప్లాన్ ఇన్హోనే బనాయే హై హమారే నేతాఓ కో గిరఫ్తార్ కర్నే కా, హమారే బ్యాంక్ అకౌంట్ సీజ్ కర్నే కా, హమారే దఫ్తర్ కో ఖాళీ కరానే కా. అటు ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ను అంతం చేసేందుకు ప్రధాని కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఆపరేషన్ చీపురు మొదలు పెట్టారని అన్నారు. ఆప్ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. బీభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా ఆప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ తీశారు. సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.